మనసును ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ఫోర్టీన్ రచనా మీనా కుమారి గారు మానస గారి గురించి ప్రతి విషయాన్ని చెబుతూ మీ అమ్మగారిలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి భగవంతుడు ఆడుతున్న చిత్రమైన నాటకమేమో అనిపిస్తుంది నాకైతే ఇందువల్ల అందరికీ ఆమె గొప్పతనం తెలిసే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది అంటున్న జయరాం వైపు చూసి అలాగే ఆశ్చర్యంగా అది నిజమే కావచ్చు అనుకుని స్థిమిత పడింది పూర్ణిమ అలాగే రాత్రి నిద్ర పట్టగా కూర్చుండడం వల్ల జయ పూర్ణిమ పూర్ణిమ తల ఎప్పటికప్పుడు నిన్ను కంటి పాపలా చూసుకోవాల్సి వస్తుంది ధైర్యం కాని నా మనసు వేదనగా ఉంది పూర్ణిమ భగవంతుడు దయతలిచి అత్తయ్య గారిని త్వరగా బయటకు రప్పించాలి అటువంటి మనిషి అలా ఉండడం ఎంతో బాధాకరం ఆమె నిర్దోషి అని నిరూపణ అవ్వాలి మళ్ళీ ఐశ్వర్యానిలయం సంతోషంతో ఆనందంతో ఉండాలి అని మనసులో అనుకుంటూ జయరామ్ భార్యతలను అలా నిమురుతూ ఉన్నాడు తల్లి ఒడిలో పసిబిడ్డ సేద తీరినట్లుగా భర్త ఒడిలో సేద తీరుతూ ఉంది పూర్ణిమ పసిపాప మనస్తత్వమున్న పూర్ణిమకు తల్లిలా తండ్రిలా ప్రేమగా చూసుకునే భర్తను ఎంపిక చేసింది అందుకే గారు తన అన్నయ్య అజయ్ గురించి తెలిసే ఇంకా ఏమైపోతుందో పూర్ణిమ పరిస్థితి ఆ విషయం తెలియనివ్వకూడదు ప్రస్తుతానికి ఎవరో కొత్త డాక్టర్ గారు రావడం వల్ల అజయ్ బావ గారిలో కాస్త మార్పు వస్తుంది అని మెసేజ్లు పెడుతున్నారు సంజయ్ బావ ప్రతి మెసేజ్ ను చదవడం వెంటనే డిలీట్ చేయడం చేస్తున్నాడు జైరా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ పూర్ణిమ డీప్ స్లీప్ లోకి వెళ్ళాక సంజయ్ కి మెసేజ్ పెట్టాడు జైరా వెంటనే ఫోన్ చేయడంతో డోర్ వేసేసి సిట్అట్ లోకి వెళ్లి మాట్లాడుతున్నాడు జయరాం ఢిల్లీ అడ్వకేట్ సూర్య గారిని మీరే అపాయింట్మెంట్ చేయించారా అన్నాడు జైరా లేదు నేను అనుభవం ఉన్న పెద్ద క్రిమినల్ లాయర్ కి కేసు అప్పగించాలని అనుకున్నాను సంప్రదించాను కానీ అప్పటికే మన కేసు క్రిమినల్ లాయర్ సూర్య గారి దగ్గరికి వెళ్ళింది అని తెలిసింది బావగారు అని చెప్పారు సంజయ్ ఎవరై ఉంటారు ఆయనను ఏర్పాటు చేసింది అన్నాడు జయరాం అది నేను తెలుసుకున్నాను ఎవరో తెలియలేదు కానీ ఒకవేళ అమ్మ గురించి విషయాలు తెలుసుకున్నాం బిజినెస్ కి సంబంధించిన ఎవరో పెద్దలు ఏర్పాటు చేశారు ఏమో అనిపించింది సూర్య అనుభవం లేనివాడు అనుకుంటే అతను చాలా క్రిటికల్ కేసులు కూడా ఈజీగా వాదించగలడు అని తెలిసింది అందుకే ఊరుకున్నాను అన్నాడు సంజయ్ ఎప్పుడు హుషారుగా నవ్వుతూ జోక్స్ వేస్తూ పూర్ణిమను చంటి పిల్లలాగా ఎత్తుకుంటున్నారా బావగారు అంటూ సరదాగా మాట్లాడే సంజయ్ మాటలు చాలా బాధగా ఉన్నాయి అక్కడ చూస్తే పరిస్థితి అలా ఉంది ఇక్కడ చూస్తే ఇలా ఉంది నిజంగా పూర్ణిమకు ఇప్పుడు వచ్చిన ఈ ఆనందాన్ని అందరూ సంతోషంగా పంచుకునే అవకాశం లేకుండా అయింది అనుకున్నాడు జయరాం అజయ్ బావ సంగతి ఎలా ఉంది అని అడిగాడు జయరాం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బావా ఇక్కడ కూడా వదినకు పిల్లలకు అందరికీ చెప్పలేకపోతున్నాను అందరం ప్రస్తుతానికి అజయ్ అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నాం నేను అక్కడి నుంచే వర్క్ చేసుకుంటూ అటు హాస్పిటల్ విషయాలు చూసుకుంటున్నాను అనుకోకుండా వచ్చిన ఈ గ్రహణం ఎప్పుడు విడిచిపెడుతుందో మనల్ని అంటూ బాధపడుతున్నాం సంజయ్ మాటలకు సంజయ్ తో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మగారి మాటలు విన్నట్లు అనిపిస్తూ ఉంటాయి సాక్షికి నేను ఎంతో ఇదిగా చెప్పి చూశాను బావా ఎందుకు సాక్షి ఇంత మొండికేసింది అందరికన్నా ఆకరణ పుట్టింది అందరికీ గరాబ్బమే అది కూడా అమ్మ వలనే వచ్చింది ఒకప్పుడు ఐశ్వర్య నిలయం ఎంత ఆనందంగా ఉండేదో కోలాహలంగా ఉండేదో సాక్షిని ఎంతో అల్లరి చేసే వాళ్ళం పల్చగా చామన చాయిగా ఊరికే పడిపోయేలాగా ఉంటుంది సాక్షి సంజయ్ అజయ్ కూడా ముసలమ్మలకు కర్ర ఇవ్వండిరా అంటూ నవ్వేవాళ్ళు ఇంకా రకరకాలుగా అంటుంటే అమ్మ మాత్రం కృష్ణ స్వరూపం చిన్నారి తల్లి నా కృష్ణుడు వీడే అంటూ ఎంతో ప్రేమగా దగ్గరకు చేర్చుకుని మా అందరికంటే కూడా కొంత సాక్షిని ప్రేమగా చూసేది ఆమెలో ఉన్న లోపాల వల్లే అని మాకు తెలిసింది తల్లి ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్న బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపిస్తుందట అలా సాక్షిని ఎంతో ప్రేమగా చూసే అమ్మ ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఉందంటే అది కూడా గారాభంగా పెంచిన సాక్షి వల్ల అన్న విషయం జీర్ణించుకోలేనట్లుగా ఉంది ఎవరికి కూడా మనశ్శాంతి లేదు బావగారు అంటూ కాసేపు మౌనంగా ఉన్న సంజయ్ గొంతు మారిపోవడం గమనించిన జయరామ్ కి వచ్చాయి పూర్ణిమను ఎలా డీల్ చేస్తున్నారు బావగారు భయంగా ఉంది అసలు సెన్సిటివ్ మైండ్ గా ఉంటుంది ధైర్యంగా గలగల మాట్లాడినట్లుంటుంది ఉరుములు మెరుపులు అన్నా కూడా దానికి భయమే ఎలా ఉంది బావగారు పూర్ణిమ అంటూ అడిగిన సంజయ్ మాటలకు బాగానే ఉంది కానీ అత్తయ్య గారి గురించి మానసిక వేదన పొందుతూ ఉంది అది పెరగకుండా ఎప్పటికప్పుడు ఆమె మనసును మారుస్తున్నాను మంచి విషయాలు చెబుతూ అని చెప్పాడు జయరాం అన్నయ్య ఎంత సంతోషపడతాడో పూర్ణిమ విషయం తెలిస్తే కానీ అందరం సంతోషపడాల్సిన విషయాన్ని కూడా సంతోషంగా తీసుకోలేని పరిస్థితులు వచ్చాయి మనకు అని బాధగా ఉన్న సంజయ్ కు గ్రహణం ఎంతసేపు ఆపుతుంది సూర్యుడి వెలుగులను బావా వెంటనే సూర్యుడు బయటకు వస్తాడు ఆనందాలు వస్తాయి మీరు అలా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి ఇప్పుడు ఎన్నో బాధ్యతలు నెత్తిమీద వేసుకున్నారు అటు అజయ్ బావ ఆఫీస్ బాధ్యతలు కూడా కొన్ని చూస్తున్నారు అని అంటున్న జయరాం మాటలకు నిజమే నా మనసు స్థిమిత పరుచుకుంటాను బావగారు సరే బావగారు అంటూ ఫోన్ పెట్టేశాడు సంజయ్ జయరాం అంతే ఎదుటి వారి మనసును తేలిక పరుస్తాడు బాధలను కాస్త దూరం చేయడానికి ప్రయత్నించినట్లు మాట్లాడుతారు తలుపు తీసి లోపలికి వెళ్ళాడు జయరాం పూర్ణిమ అలాగే నిద్రపోతుంది మానస తెల్లవారుజాము నుండి రాసుకుంటున్నారు ఉదయం జైలర్ గారు మానస గారు ఉన్న రూమ్ వైపు చూసి అలాగే వెళ్లిపోయారు ఒక పుస్తకము పెన్ను ఆమె కోరడంతో ఇవ్వడం జరిగింది ఏదో రాస్తున్నారా ఆమె ఎంత విచిత్రంగా అనిపిస్తుందో ఏ విషయము బాహ్య ప్రపంచం యొక్క ఆలోచన లేకుండా తన లోకంలో తానుంటూ ఆమె ఏదో మనసులోనే నవ్వుకుంటూ ఆ భగవంతుడు ధ్యానం చేస్తూ ఉంటారేమో తెలియదు అంతటి స్వచ్ఛమైన బాహ్య ప్రపంచానికి సంబంధం లేనంత అనుబంధం భగవ భగవంతుడితో ఆమె పెంచుకోవడం ఎంతో గొప్ప విషయం ఈ శరీరం అనువుగా తల్లిదండ్రుల కలయికతో రక్త మాంసాలు ఏర్పడి ప్రకృతిలోని విషయముతో పెరుగుతుంది తల్లిదండ్రులు గురువు గారి జ్ఞానంతో తెలిసిన జ్ఞానం తెలుసుకుంటుంది కానీ భగవంతుడించిన ఆ వెలుగే జ్యోతి మనలో లేనప్పుడు ఇవన్నీ నిరర్ధకమే అన్న విషయం గ్రహించక మానవుడు తనే గొప్పవాడు అని అహంకార పూరితడవుతాడు శరీరం ఇక్కడే ఉంటుంది కాని చనిపోయిన వ్యక్తిలో పోయిందేమిటి ఆ వెలుగే భగవంతుడు అంటే మన శరీరం అనే నర వాహనాన్ని నడిపే రథసారధి ఆ కృష్ణ పరమాత్ముడే అన్న విషయం గ్రహించలేక అంతా నేనే మొత్తం నేను అనుకునే అహంకారంతో మనిషి లేనిపోని అజ్ఞానాన్ని మూట కట్టుకుంటున్నాడు ఎన్నో కనిపెడుతున్న మానవుడి తెలివికి ఎప్పటికప్పుడు సమస్య అనే ప్రశ్న ఎదురుగా నిలబడుతుందంటే దానికి కారణం ఆ భగవంతుడే కదు కర్తవ్యం దైవ స్వరూపం నన్ను నమ్మండి మంచి వైపు అడుగులు వేయండి మీ వెనక నేను ఉంటాను అన్నా ఆ పరమాత్మ మాటలు మరొక్కసారి చదువుకున్నది మానస తను రాసిన విషయాన్ని చదువుకుంటున్న మానస అలాగే ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేశారు జీవితానికి రథసారధిగా ఆ కృష్ణ పరమాత్ముడిని మనసులో ఊహించుకుంటూ ఉన్నారు కృష్ణ ఈ శరీరాన్ని నడిపే శక్తివి నీవే వెలుగువి నీవే నీ వెలుగు లేనప్పుడు ఈ శరీరం శవమైపోతుంది అన్ని చూస్తూనే ఉన్నాము పుడుతున్నారు గిడుతున్నారు సాధించాలని పాకులాడుతున్నారు చివరికి ఏమి కట్టుకోకుండా అలాగే పోతున్నారు ఆఖరికి అన్నాళ్ళు తనను భరించిన శరీరాన్ని కూడా అక్కడే పారేసి వెళ్లిపోతుంది ఆ వెలిగే జీవం ఇవన్నీ చూస్తున్నా కూడా ఇంకా ఏదో ఉందన్న పాకులాట మనిషికి ప్రతి క్షణం ఎప్పుడో ఎవరినో మోసగించి ఎవరో ఒకరిని బాధ పెట్టి ఇంకెవరో ఒకరిని తక్కువ చేసి మరొకరిని కిందకు తోసి తనే పైన నిలబడాలి అనుకునే మానవుని పిచ్చి ఆలోచన ఎంతవరకు బగబగ మండే వెలుగుతున్న ఆ సూర్యుడు ఈ ప్రకృతికి మొత్తం వెలుగుణించే ఆ సూర్యుడు గ్రహణం పడితే చీకటిగా అయిపోతున్నాడు చల్లటి వెన్నెల కురిపించే చందమామకు పగలు ప్రాణముందా పగలంతా కష్టపడిన సూర్య భగవానుడికి రాత్రి గుర్తింపు ఉందా బతికున్నంత వరకే ఉన్న మనిషి విలువ చనిపోయాక ఉంటుందా గుర్తుల్లో ఎన్నాళ్ళు మంచి చేస్తే కొన్నాళ్ళు అని ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న మానసకు కళ్ళల్లో నీళ్లు అలా జారిపోతూ ఉన్నాయి భక్తి పారవస్యంలో మై జైలర్ జగపతి రావు గారికి ఫోన్ వచ్చింది చెప్పండి స్వామి అన్నారు జైలర్ గారు హా సూర్య గారు వచ్చారు కేసు టెకప్ చేశారు బాగానే ఉన్నారు స్వామి ఇంతవరకు మానస గారి లాంటి వ్యక్తిని నా అనుభవంలో చూడలేదు ఆమె ధైర్యం ఏమిటో ఆమెకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు తన ముఖంలో ఏ నిరాశ నిస్సృహలు అవమాన భారాలు ఏమీ చూడలేదు స్వామిని అని ఎంతో ఆశ్చర్యంగా చెబుతున్న జైలర్ గారి మాటలు మానస గారిని చూస్తుంటే ఎంత విచిత్రం కలుగుతుందో ఆయన చెప్పే విధానం బట్టి తెలుస్తుంది ఐశ్వర్య నిలయంలో అంతటి విలాసవంతమైన భవంతిలో సాక్షికి నిద్ర పట్టక తిండి సహించక మానసికంగా ఒంటరిగా ఎందుకు చేశాను ఈ పని అన్నట్లు తనను తానే నిందించుకుంటుంది అటు అక్క బావగారు అందరూ చెప్పారు ఎంత తప్పు చేస్తున్నావు ఇంటిని రచ్చకీడుస్తున్నావు అంటూ కోపంగా మాట్లాడారు ని నేనేం చేయాలి చిన్నప్పుడు బడి నుండి పెన్సిల్ దొంగతనం చేసుకుని తీసుకొస్తే అమ్మ అప్పుడే చెప్పింది ఇతరుల వస్తువులు తీసుకురాకూడదు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు నిజం నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ నిజాన్ని చెప్పాలి ఇటువంటి విషయాలని నీ తల్లి నాకు నేర్పింది నా తల్లి నాకు నేర్పింది ఎన్నో గొప్ప గొప్ప కథలు చెప్పింది మరి నేను నాకు తెలిసిన నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి బతికినంత వరకు ఆ విషయాన్ని మనసులో దాచుకుని తల్లిని చూస్తూ అడగలేక చెప్పలేక వేదన పడుతూ అమ్మ చూపించిన బాటలో నడవలేదు అన్న దిగులుతో నేను బ్రతకడం చాలా కష్టం అందుకే అమ్మ మీద కేసు వేశాను భరించలేని విషయాలు తెలిసిన నాకు అవి ఈనాడు బయట పెట్టడానికే కూడా ధైర్యం సరిపోవడం లేదు అమ్మ న్యాయం వైపు అడుగులు వేయమని చెప్పావు నన్ను న్యాయవాదిని చేశావు ఆ న్యాయాన్ని కాపాడే శక్తిని నాకు ఇవ్వు న్యాయ సంరక్షణలో నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉండకూడదు సాక్షి అని చెప్పిన మా అమ్మ మాటలు వ్యర్థం కాకూడదు నా తల్లి నాలోనే కృష్ణ పరమాత్మను చూసుకుంటుంది కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాన బాణార్థం ఎంతో కృషి చేశారు భగవంతునికే తప్పలేదు నీలా పనిందలు ఎంతటి దాన్ని అని ఆలోచిస్తూ ఉంది పూజ గదిలో అమ్మ ఎంతో ప్రేమగా కొలిచే కృష్ణయ్యకు బట్టలు మార్చి చక్కటి నలగ నగలు అలంకరించి దీపాలు వెలిగించి ఆయనకు వెన్న పాలు బెల్లం మటుకులు అలా ప్రసాదం పెట్టి అక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసింది ఇంతవరకు నేను ఇలా పూజ చేయలేదమ్మా నీకంత భక్తిగా పూజ చేసింది మరి అమ్మకు అమ్మ మీద ఇటువంటి అభియోగం ఎందుకు వచ్చింది స్వామి చదువుకున్నాను సంస్కారం గానే పెరిగాను అనుకుంటున్నాను అమ్మ చెప్పిన విషయాలన్నీ గ్రహించి పెరిగాను కానీ నాకు అనుభవం లేదు నాకు భయంగా ఉంది నువ్వే నాకు తోడుగా ఉండాలి అమ్మ నాలో కృష్ణుడిని చూశాను అనేది ఎప్పుడు అలా నీ తోడు నాకు కావాలి స్వామి నీ అండా దండా కావాలి నా కర్తవ్యం నిన్ను నిర్వహిస్తాను నా వెనక నువ్వు ఉండు ఇప్పటి నుంచి నేను వేసే ప్రతి అడుగు కాస్త కష్టంగానే ఉంటుంది నా తల్లిని నేను ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉన్నాయి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కానీ అవి బయట పెట్టాలంటేనే బాధగా ఉంది చిన్నమ్మ గారు మీకు ఫోన్ వచ్చింది అని చెబుతున్న గౌరీ మాటలకు సాక్షి భగవంతుడికి హారతి ఇచ్చి తన మనస్ఫూర్తిగా అక్కడే కన్నీరు పెట్టుకొని ధైర్యాన్ని తెచ్చుకొని బయటకు నడిచింది ఫోన్ తీసింది చిన్నయ్య సంజయ్ అన్నయ్య అంటున్నారు సాక్షి మాటకు ఏం మాత్రం మాట్లాడలేదు సంజయ్ ఇంతమంది మనసులు బాధ పెట్టి అమ్మను జైల్లో పెట్టి నువ్వు సాధించేదేమిటి అమ్మ మీద ఏమి సాక్ష్యాలు పోగేశావు సాక్షి నువ్వు అమ్మ చేసిన తప్పేమిటో చెప్పు ఒకసారి అంటూ కాస్త తీవ్రంగానే అడుగుతున్నాడు సంజయ్ ఇక వదినలైతే సాక్షితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అన్నయ్య ఎందుకు మాట్లాడలేదు అని మాత్రం అనుకుంది సాక్షి అజయ్ అన్నయ్య మామూలు స్థితిలో ఉంటే ఈ బాటికి రెక్కలు కట్టుకొని అక్కడికి వాలి నీకు సరైన గుణపాఠం చెప్పేవాడు నీ మాటకు ఎవరు ఎదురు రాలేదు అమ్మ గురించి ఎవరు రాలేదనుకుంటున్నావు కదా నువ్వు తల్లిని జైల్లో కూర్చోబెట్టిన దానికి నీకు దిగులేముంటుంది పెద్దన్నయ్యకు యాక్సిడెంట్ అయ్యింది ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అందరం కలిసి ఒకే చోట ఉంటూ ఈ బాధలు భరిస్తూ నువ్వు చేసిన పనికి భరించలేక ఆలోచించలేక అల్లాడిపోతున్నాం రావడానికి కుదరలేని పరిస్థితి నాకయింది అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది అంటున్న సంజయ్ మాటలకు సాక్షి వణికిపోయింది అన్నయ్య పెద్దన్నయ్యకి ఎలా ఉంది అంటూ బాధగా అడిగింది సాక్షి నోర్మొయ్ పెద్దన్నయ్య అని అడగకు అమ్మ విలువను తెలుసుకోలేని నువ్వు అసలు మమ్మల్ని అన్నయ్య అని కూడా పిలవాల్సిన అవసరమే లేదు మర్యాదగా కేసు విత్డ్రా చేసుకో దానికి ప్రాసెస్ ఉంటుంది అది పూర్తి చేయి అంటున్న సంజయ్ మాటలకు కళ్ళు తుడుచుకున్న సాక్షి మాట్లాడలేదు ఎందుకంత మొండిగా ఉన్నావు అటు చూస్తే పూర్ణిమ ప్రెగ్నెంట్ గా ఉంది నాలుగేళ్ల తర్వాత ఆ సంతోషం ఆమెకు వచ్చింది ఇటు ఈ బాధ అటు ఆ బాధతో పూర్ణిమ మానసికంగా అల్లాడిపోతుంది బావగారు మంచి కంటికి రెప్పలా కాపాడుతున్నారు బుద్ధుంద నీకు బావగారు కొన్నేళ్ల పరిచయంతోనే అమ్మ గురించి ఎన్నో విలువలు తెలుసుకున్నారు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు కడుపున పుట్టిన నువ్వు గారాభంగా పెంచిన పాపానికి అమ్మను తీసుకెళ్లి జైల్లో అంటున్న సంజయ్కి దుఃఖం ఆగలేదు కన్న కొడుకులు తల్లిని హింసలు పెట్టారు అన్న విషయాలు చాలా చూస్తాం కానీ నీలాగా కూతురు ఈ విధంగా తల్లిని కోర్టుకిడ్చిన విషయం ఎక్కడా లేదు అంతటి ఘోరమైన తల్లులు ఉన్న వాళ్ళు తప్పక చేసి ఉండవచ్చేమో కానీ దేవత లాంటి అమ్మని తీసుకెళ్లి నువ్వు అలా నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు ఇక నీకు ఫోన్ కూడా చేయం నేను అన్నయ్యకు ఎప్పుడైతే మెలుకో వస్తుందో ఇక నీకు నీ సంగతి ఏమిటో అప్పుడు తెలుస్తుంది అన్నయ్య కోపం ఎలాంటిదో అమ్మను ఒక్క మాట అంటే వాడికి ఎంత కోపం వస్తుందో నీకు తెలుసుగా అంటున్న సంజయ్ మాటలకు ఇప్పుడు పెద్ద పరిస్థితి ఎలా ఉంది అన్నయ్య అన్నది సాక్షి నేను చెప్పిన విషయానికి జవాబు చెప్పవు కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది రక్త సంబంధాన్ని గుర్తించలేని రాక్షసి నువ్వు అటు అంటూ ఫోన్ పెట్టేశాడు సంజయ్ కోపంగా అక్కడ ఉన్న కుర్చీలో కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది సాక్షి కోపంగా వెళ్లి అక్కడ డెస్క్ తాళాలు తీసి ఆ ఫైల్ తీసి లోపల ఉన్న పేపర్లు మ్యాటర్లు తన తండ్రి స్వయంగా తన దస్తూరితో రాసిన విషయాలు చదివింది భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్షను ఎందుకు ఇచ్చావు వీళ్ళందరికన్నా నేనంటే నీ అమ్మకు ప్రాణం అమ్మఒడిలో ఎక్కువ పెరిగింది నేను అమ్మ అందరూ తెల్లగా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నాను అని నేను ఎప్పుడైనా బాధపడితే నువ్వు కృష్ణేవమ్మా అందుకే ఇలా ఉన్నావు అందరికీ ఆ దృష్టం దొరకదు అందుకే నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అందరికంటే అన్న అమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకున్న సాక్షి ఆ ఫైల్ డెస్క్ లో పెట్టి తాళం వేసి అలాగే అద్దం ముందుకు వెళ్లి రెడీ అవుతుంది అద్దంలో ఆమె అంతరాత్మ సిగ్గులేదా కన్న తల్లిని జైల్లో కూర్చోబెట్టావు అన్నలతో అక్కతో మాటలు పడుతున్నావు ఎందుకు చేస్తున్నావు సాక్షి పని అంటున్న అంతరాత్మను న్యాయం న్యాయం కోసం న్యాయం తెలుసుకోవాలని నా తల్లి నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆ భగవంతుడు ఏ భక్తులకు అన్యాయం చేయడు అన్న నమ్మకం అటువంటిది అమ్మ దోషిగా నా మనసులో అలా ఉండకూడదు అందుకే అందుకే ఈ ప్రయత్నిస్తున్నాను పో అంటూ పెద్దగా అరిచింది సాక్షి అంతే ఆమె అంతరాత్మ మళ్ళీ కనిపించలేదు తర్వాత ఏం జరిగింది నిజంగా మానస తప్పు చేసిందా ఆ ఫైల్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి